నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనను తెలంగాణ రాష్ట ప్రభుత్వపు 2BHK అనుసంధానం చేస్తూ గ్రామీణ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు మా ప్రతినిధి కొడగండ రామగిరి శర్మ వివరిస్తూ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సొంత ఇల్లు నిర్మించాలన్న మహోత్కృష్టమైన ఆశయంతో కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2BHK పథకంతో అనుసంధానం చేస్తూ గ్రామీణ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తూ అందజేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన సొంత నియోజకవర్గమైన బాన్సువాడలో అత్యధికంగా వేల సంఖ్యలో ఇళ్లను నిర్మించి పేదలకు అందజేశారు. అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో జంగంపల్లిలో 2BHK ఇళ్లు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో PMGAY పథకం పేద ప్రజలకు వరంగా నిలుస్తోంది. నిజామాబాద్ నుంచి ఆకాశవాణి ప్రతినిధి కొడగండ్ల రామగిరి శర్మ.